జై శ్రీమన్నారాయణ సుందరకాండ మొదటి సర్గలో నూట డెబ్భై ఒకటవ శ్లోకం నుంచి నూట ఎనభైవ శ్లోకం వరకు సుందరకాండ ఫస్ట్ సర్గ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫస్ట్ శ్లోక టు హండ్రెడ్ అండ్ ఎయిటీ శ్లోక ఎప్పుడైతే సిం నాగమాత సురస నుంచి మన హనుమ బయలుదేరి మళ్ళీ ఆకాశ మార్గంలో వెడుతూ ఉన్నాడు ఆకాశ మార్గంలో గరుత్మంతుడిలాగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు మన హనుమ ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి శరీరంతో ఉన్నాడు కనుక పొడవుగా రెక్కలు ఉండేటటువంటి ఒక పర్వతరాజా పర్వతమా అన్నట్టుగా అందరికీ అన్ని దిక్కులా కనిపిస్తూ స్వామి నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఈ సముద్రంలో నుంచి మళ్ళీ ఒకటి ఆటంకం ఒక సింహిక అనేటటువంటి రాక్షసి ఆ రాక్షసి ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలదు అట్లాంటి రాక్షసి సముద్రం సముద్రాన్ని దాటుతూ ఉండేటటువంటి హనుమను చూసి సంతోషంతో మనసులో అనుకుంటుందన్నమాట అమ్మయ్య చాలా కాలానికి నాకు కావలసినటువంటి ఇంకా అసలు లోటు లేనటువంటి ఆహారం దొరికింది ఇంత పెద్ద ప్రాణి ఇంతవరకు నాకు చేజిక్కలేదు అని సిమ్మిక అనుకుంటుంది అట్లా అనుకొని హనుమంతుని యొక్క నీడ సముద్రం మీద పడుతోంది కనుక ఆ నీడను పట్టి సిమ్మిక వెనక్కి లాగుతోంది అట్లా లాగుతూ ఉంటే హనుమ అనుకుంటూ ఉన్నాడు ఎందుకింత నా వేగమంతా తగ్గిపోతోంది ఎవరో నన్ను లాగుతున్నట్టుగా అనిపిస్తోంది సముద్రంలో ఎదురు గాలి వస్తే ఓడ ఏ రకంగా ఉంటుందో నాకు కూడా అట్లా అనిపిస్తోంది ఏమిటి అని హనుమంతుడు ప్రక్కకి క్రిందకి పైకి అంతటా చూశాడు చూస్తే సముద్రంలో పెద్ద జంతువు కనిపించింది అప్పుడు హనుమకి భయంకరమైనటువంటి ముఖంతో స్వరూపంతో ఉన్నటువంటి ఆ జంతువుని చూసి హనుమ అనుకుంటూ ఉన్నాడు చూడటానికే ఇంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి ఏ ఎవరినైనప్పటికీ వాటి నీడను పట్టి తన వైపు లాగగలిగినటువంటి జంతువు ఈ జంతువే కావచ్చు మా సుగ్రీవుడు కూడా నేను బయలుదేరే ముందు చెప్పాడు మా రాజు అయితే ఆ సుగ్రీవుడు చెప్పినటువంటి జంతువు ఈ జంతువే సందేహం లేదు అని హనుమ అనుకుంటూ ఉన్నాడు మనసులోనే బుద్ధి బాగా ఉండేటటువంటి బుద్ధిశాలి అయినటువంటి మన హనుమ తన నీడను పట్టి లాగుట అనేటటువంటి ఒక పని అది చేస్తోంది కనుక ఆ జంతువు ఇది సింహికే సింహికనే అని గుర్తించి అప్పుడు వర్షాకాలంలో మేఘాలు ఏ రకంగా తమ తమ దేహాలని పెంచుకొని ఉంటాయో అట్లా హనుమ కూడా తన దేహాన్ని పెంచటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఆఫ్టర్ గెటింగ్ ఓవర్ విత్ ద ఆబ్స్టికిల్ ఆఫ్ నాగమాత సురస హనుమ స్టార్టెడ్ హిస్ ట్రావెల్ అగైన్ హీ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై with his huge body he is looking like such a huge mountain is flying in the sky while he is flying there is another uh, there comes another uh, big animal like rakshasi her name is simhika she is there in the waters of ocean and uh, she has seen hanuma and felt so happy thinking that finally i got so much food so that i can enjoy forever such huge body is now i got such huge uh, animal i got for my food like that simhika thought and started pulling hanuma by catching hold his shadow in the waters Suddenly, Hanuma's speed started getting totally decreased. Hanuma started thinking that what is happening? Who is pulling me back? Something is really making uh, all my speed go down. So, with that thought, uh, Hanuma started uh, looking here and there, and in the sides and the top, upside, bottom, everywhere. He has seen, and finally. Hanuma noticed that there is a huge animal in the uh, in the ocean after hanuma has seen that uh, huge uh, animal with uh, all that uh, uh, dreadful face and a big uh, huge body and the uh, the way that uh, uh, animal is pulling Hanuma back by holding, catch holding only with uh, only the shadow. Hanuma started recalling what uh, Sugriva has told him when he is beginning his uh, search. Sugriva told him that Hanuma, there is a Simhika rakshasi. Such uh, Simhika can uh, pull anyone by catching. Their shadow, so th those uh, words of uh, Sugriva came into his uh, remembrance. Hanuma again finally decided that yes, whatever Sugriva told, may, may, this is what it is. This uh, animal is no um, for sure. It is simika. He decided that, and uh, Hanuma then uh, he started increasing his body. టు అనదర్ లెవెల్స్ అండ్ లెవెల్స్ విత్ దిస్ సీన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిహా బిట్వీన్ సింహిక అండ్ హనుమ రన్ ఇన్ అవర్ థాట్స్ అక్కడ జరుగుతూ ఉండేటటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ మనసులో స్వామిని ధ్యానం చేస్తూ చెప్పుకుందాం సేవితే బహుశే विद्याधरगणैः वरैः जगाम वायुमार्गे तु गरुत्मानिव मारुतिः प्रदृश्यमानः सर्वत्र हनुमान् मारुतात्मजः भेजेऽम्बरं निरालम्बं लम्बपक्ष इवाद्रिराट् प्लवमानन्तु तं दृष्ट्वा सिंहिका नाम राक्षसी मनसा चिंतयामसा प्रवृद्धा कामरूपिनी अद्य कालस्य, भविष्यामि अहमासिता, इदं हि मे महत्सत्वं चिरस्य वसमागतम् इति सञ्चिन्त्य मनसा छायामस्य समाक्षिपत् छायायां गृह्यमाणायाम् चिन्तयामास वानरः समाक्षिप्तोऽस्मि सहसा पराक्रमः प्रतिलोमेन वातेन महानौः इवसागरे तिर्यक् ऊर्ध्वम् अधश्चैव वीक्षमाणः ततः कपिः ददर्शसमहत्सत्वम् उत्थितं लवणाम्भसि तद्दृष्ट्वा चिन्तयामास मारुतिः विकृताननं कपिराजेन कथितं सत्वं अद्भुतदर्शनं छायाग्राही महावीर्यम् तदिदं नात्र संशयः सतां बुद्ध्वा अर्धतत्त्वेन सिंहिकां मतिमान् कपिः महाकायः प्रावृषीव वलाहकः ॐ श्रीरघुनन्दनपरब्रह्मणे नमः जै श्रीमन्नारायण